ఏ యాంగిల్లో చూసినా కనపడలేదే. ఏంటిది, పెద్ద ఎలిజబెత్ మహారాణి లాగా 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటుంది, బయటికే రాదా? రప్పిస్తాను. నేను రోజు సైట్ కొట్టడానికి వస్తానని తెలుసు కదా, బయటకు వచ్చి నుంచుంటే ఏమవుద్ది? నీలాంటి అమ్మాయిల గురించి నాకు తెలీదా? ఎవడైనా సైట్ కొట్టడానికి రాకపోతాడా నల్లాడిపోతారు, తీరా వస్తే లోపలికి వెళ్ళి దాక్కుంటారు. బయటకు వచ్చి నుంచుంటే నీ బాబు సంబంధం పోతుందా? ఆహా, కమిషనర్ వచ్చి వెతుకుతున్నాడేంటి, ఇతనికేంటి సంబంధం? అయ్యో, కమిషనర్ ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. ఇప్పుడెందుకని వాడు వెతుకుతున్నారు? ఆ గాడిదా ఈ రోజు ఎక్కడ ఏం గలాట చేశాడో తెలుసుకుందామని. అందుకు నానా, ఈ గాంధీనగర్ లో 2nd క్రాస్ 3rd హౌస్ కమిషనర్దా? అవును. కమిషనర్ కూతురా? కమిషనర్ కి కూతురుందా? ఏ కొడుకున్నాడని అడగొచ్చుగా. సరే, కొడుకున్నాడా? లేడు. మరి కూతురు? మళ్ళీ మళ్ళీ కూతురు అంటా ఏంటి? మళ్ళీ మళ్ళీ కూతురు కాదు, కూతురు ఉందా? ఉందో లేదో నీకు తెలుసు. మళ్ళీ కొడుకు గురించి చెప్పారు, కూతురు గురించి చెప్పకూడదా? చెప్పొచ్చు, ఎందుకు అడుగుతున్నాడో భయంగా ఉంది. కొత్తగా కమిషనర్ వచ్చారు కదా, ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. చెప్పండి, కూతురు ఉందా లేదా? ఆయనకి ఒకే ఒక అమ్మాయి. ఏం లేదు, నువ్వు చెప్పు. పాపం తల్లి లేని పిల్ల అందుకని. ఉమా, మీ నాన్నగారు టోపీ తెచ్చి ఉమా, టైం అయింది. ఇదిగో తీసుకొస్తున్నానమ్మా. ఉండు. ఏంటి, టైం అయిందండి, బయలుదేరండి. అది కాదే, కాఫీ. ఫస్ట్ డ్యూటీ, బయలుదేరండి. బయలుదేరమంటుంటే ఆ అమ్మాయి గురించి ఎందుకు అడిగావరా? అదేనమ్మా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పానుగా, తను వేరే ఎవరో కాదు, కమిషనర్ గారు అమ్మాయి. నీ నోట్లో పంచదార పోయాలరా, ఎంత మంచి విషయం చెప్పావరా. కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి హెడ్ మీ మామగారు, హెడ్ కి హెడ్ సమమైపోయింది. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. కరెక్ట్ రాజలక్ష్మి, ఎక్కడికో వెళ్ళిపోయావు. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు, సరే ఆ అమ్మాయిని లవ్ చేస్తుందా? చెయ్యట్లేదే. ఎందుకనరా, ఎందుకని లవ్ చేయనంటోంది? చెయ్యాలని చెప్పు, కాబోయే అంత నేను చెప్పానని చెప్పు. ఇప్పుడే వెళ్ళి అడుగు. అడిగేస్తాను. ఆశ్చర్యం ఉంది, ఈ రోజు ఇంతమంది క్లాస్కి వచ్చారు. బయట ఎండ ఎక్కువగా ఉందండి. ఓకే, లెట్ అస్ కమ్ టు ద లెసన్. ఎడిసన్ పుట్టకపోతే మనకు బల్బు దొరకకుండదు, మహాత్మా గాంధీ పుట్టకపోతే మనకు స్వతంత్రం దొరకకుండదు. మీరు పుట్టకపోతే మాకు హింసలు ఉండదు. సైలెన్స్, సైలెన్స్. రావయ్యా, సత్య, నువ్వెందుకు లేట్ గా వచ్చావు అని నేను అడగను. మీరు అడిగినా నేను చెప్పనులే. నేను క్లాస్కి రాలేదు సార్, నా డార్లింగ్ తో చిన్న సెటిల్మెంట్ ఉంది, తన్ని కాస్త బయటికి పంపిస్తారా? ఏదైనా ఉంటే క్లాస్ అయిపోయాక మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడితే ఏంటి? మాట్లాడచ్చు, మాట్లాడచ్చు. ఏమ్మా, ఏదో మాట్లాడాలంట, కాస్త బయటికి వెళ్తావా? లేదు సార్, నేను వెళ్ళను. రానంటోంది. అయితే ఇక్కడే అడిగానా? ఇక్కడేనా, అడుగు. నేను చెప్పిన దానికి జవాబే చెప్పలేదు. ఏం చెప్పావేంటి? ఐ లవ్ యూ. ఏమయ్యా సత్య, ఇలాంటి విషయాలన్నీ కాలేజీ కాంపౌండ్ కు బయట పెట్టుకోకూడదా? మీరు కూడా లీలా మేడం తో అవన్నీ. సత్య, సత్య, ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారు. ఇది పట్టుకోండి, హావ్ ఎ బ్రేక్. హాయ్. సత్య, వద్దు, ఆయుధాలు లేని వాళ్ళతో ఆయుధాలు ఉన్న వాళ్ళ పోరాటం మగతనం కాదు. అదిరే
కొట్టుడు కొడుతున్నాడు. నాకే కనుక ఐ లవ్ యూ చెప్పుంటే ఈ పాటుకో బిడ్డను కనేదాన్ని. వాణ్ణి లవ్ చేయవే. లవ్వా? ఏ ఇడియట్ నా. ఇడియట్ అయితే లవ్ చేయవా? చెయ్యవే. సత్య సత్య వదలవయ్యా, ఏదన్నా జరగకూడదు జరిగితే చచ్చిపోతాడు వదలవయ్యా. నువ్వెంత మంచివాడివి, ఎంత బ్రిలియంట్వి. నువ్వే తప్పు చేస్తే నేను చూసి మిగతా వాళ్ళు చెడిపోరు. ఇప్పుడే నేను చేయమంటారు? నువ్వు గొడవ పడకూడదు. సరే గొడవ పడను. ప్రామిస్ చేయి. ప్రామిస్గా గొడవ పడను సార్. లేదు, నా తల మీద చేయి పెట్టి ప్రామిస్ చేయి. ఇక నేను గొడవ పెట్టుకుంటే మీరు చచ్చిపోతారు. చాలా. రే, నీకు నా సంగతి తెలియదురా? నీ అంతు చూస్తాను. అయ్యో, నాకు ప్రామిస్ చేసి దాన్ని మీరేడే. సచి, నేను ఐలవ్ యూ చెప్పానుగా, దానికి జవాబే చెప్పలేదు. నేనెవరో తెలుసా? తెలుసే, మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. మా నాన్న ఎవరో తెలుసా? చాలా బాగా తెలుసు, కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ కూతురునని తెలిసే నాతో మాట్లాడుతున్నావా? కమిషనర్ కూతురు అంటే భయపడాలా? కమిషనర్ కూతుర్ని లవ్ చేయకూడదా? కమిషనర్ కూతురికి మొగుడు అక్కర్లేదా? ఇడియట్. పోవే 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 పోవే. కాలేజీలో ఒక రౌడీ వెధవా నా వెంట పడుతూ నన్ను ఏడిపిస్తున్నాడు. కాలేజ్కి వెళ్ళడానికి భయంగా ఉంది డాడీ. నా పేరు చెప్పు. వాడికి తెలుసు డాడీ, ముందంతా తక్కువగా ఏడిపించేవాడు. నేను కమిషనర్ గారి అమ్మాయని తెలిసాక ఇంకా ఎక్కువగా ఏడిపిస్తున్నాడు. పెళ్ళాన్ని పిలిచినట్టు సుచి సుచి అని పిలుస్తున్నాడు. అడిగితే వాడికి భయమే లేదంట. ఎన్ని గట్స్ వాడికి. కమిషనర్ కూతురికి మొగుడు అక్కర్లేదా అంటున్నాడు డాడీ. ఇంకేమన్నాడు? ఇంకా మీ గురించి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. కమిషనర్ కూతుర్ని టీచ్ చేస్తున్నాడంటే వాడికి ఎంత దమ్ముండాలి. వాడిని తీసుకొచ్చి లోపల పడే. ఎవరు సార్ వాడు? ఎవడో సత్య అట. సత్య సత్య సత్యనా? వాడిని తెలుసా? తెలుసు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జగన్నాథం కొడుకు. జగన్నాథం కొడుక? అవును సార్. వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ని చేయాలని జగన్నాథం ఆశ. కేసేమైనా పెడితే వద్దు సార్, మనమంతా ఒకే డిపార్ట్మెంట్కి చెందినవాళ్ళం. ఈ ఒక్కసారి పొరపాటున ఏదైనా తప్పు చేసినా కూడా వాడిని క్షమించండి. నో, దట్స్ ఆల్ రైట్. జగన్నాథం కొడుకని నాకు తెలియదు. వాన్ చేసి వదిలే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే డిపార్ట్మెంట్ అట. ఓ నాయరో, అందరికి స్ట్రాంగ్ టీ. ఈ వైట్ అయిరా, ముందు రెడ్ అయిరా. వైట్ ఏమంటే బ్లాక్ వేస్తా పెట్రా. ఇక్కడ ఎవడరా సత్య? సత్య అంటే నేనేలే. ఏంటి? నేను సత్యాని. సత్య ఇదిగోదో.
పోలీసుల మీద చేసుకుంటావా? పోలీసా? అవును, మేము టాస్క్ ఫోర్స్. టాస్క్ ఫోర్సా? ఇది ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పలేచ్చావు? ఏ బిన్ లాడర్నే గడ్డం తీసేస్తే కనుక్కోవడం కష్టం. అలాంటిది మీరు యూనిఫామ్ లేకుండా వస్తే టాస్క్ ఫోర్స్ ఏ ఫోర్సో నాకెలా తెలుస్తుంది? రాలా, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొద్దాం. ఇప్పుడేంటి, నేను పోలీస్ స్టేషన్కి రావాలి అంతే కదా? రేపు పట్టుకుంటా, పోలీస్ స్టేషన్ వరకు వస్తాను. సారీ, ఏదో తెలియ కొట్టేశాను. ఏం సార్, పట్టేలేదు. పోలీసు ఎలా అయ్యారు? స్టేషన్కి వస్తావా, అక్కడ తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు మన సత్యాన్ని ఎందుకు తీసుకెళ్తున్నట్టు? సార్, సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఏంటయ్యా బొగ్గ మీద రక్తం? నేను కొట్టాను అందుకే. టాస్క్ ఫోర్స్ అని చెప్పకుండా నన్ను కొట్టారు, అందుకే నేను తిరిగి కొట్టాను. దే సత్య, ఎన్ని రోజులుగా చేస్తున్నవరా నువ్వు బిజినెస్? ఏం బిజినెస్? కాలేజ్ స్టూడెంట్స్కి గంజాయి అబీన్ సప్లై చేస్తున్నావే, ఆ బిజినెస్? ఏయ్ మామా, రాయ్, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు నాకు మామయ్యగా? ఏం కూర్చోవరా? హే మామా, నాకు తెలిసిందల్లా, లవ్ సప్లైనే అది నీ కూతురికి మాత్రమే. నువ్వు మగాడవైతే డైరెక్ట్గా తలపడి. ఎవరు చూసి, ఎవరు చూసి మగాడు వారు అడుగుతున్నావు? నా కూతురు వెనక ఎందుకు తిరుగుతున్నావు? నన్ను కొట్టు, నా కాళ్ళు చేతులు తీసే. కానీ అబద్ధం చెప్తే ఈ సత్యాకి నచ్చదు. అబద్ధం చెప్తే నీకు నచ్చదా? నువ్వు ఒక స్ట్రిక్ట్ కమిషనర్ అని అందరూ అంటున్నారు. బయట నువ్వు కమిషనర్ వే, కానీ లోపల ఒస్సామా బిన్ లాడెన్. నేనెవరినో తెలుసా? కమిషనర్. అయితే ఏంటి, ఈ సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ సత్య ఎప్పుడు ఇక్కడే శాశ్వతం. లోకల్ అయ్యా, లోక్లాస్. లోకల్ లోక్లాస్? నేను నీకంటే లోక్లాస్. ఏంటి భూపతి, ఇక్కడ నుంచి కమిషనర్ గారు నుంచమన్నారు సార్. కమిషనరా? ఏరి లోపల ఒక నిర్వహిస్తున్నారు సార్. సార్ ఏంటి సార్ వీణి పట్టుకుని కొడుతున్నారు? మన జగన్నాథం కొడుకు సార్. జగన్నాథం? వీడు నీ కొడుక? అవును సార్. ఏదో తెలియచేసింటాడు, వదిలేండి సార్. లేదు, ఐఎమ్ సారీ జగన్నాథం. వాడు మీ అబ్బాయిని నాకు నిజంగా తెలీదు, వాడు చెప్పలేదు. నన్ను క్షమించు. నానా, అబద్ధం చెప్తున్నారు. నేనెవరో తెలిసి ఆయన కొట్టారు. డ్రామాలు ఆడుతున్నారు. ప్లీజ్. సారీ సార్, వాడు చిన్నపిల్లాడు, తెలియక మాట్లాడాడు. నా మొహం. ఐఎమ్ సారీ. రిలీజ్ హిమ్. ఇప్పేయండి. నన్ను క్షమించు. మీరు వెళ్ళొచ్చు, తీసుకెళ్ళు. వెళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం మావా. నువ్వు ఎవరితో మాట్లాడు ముందు తెలుసుకోరా, తెలిసినా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ ఇలా చూడు, ఎవడో నన్ను మోసం చేయలేడ్రా. కొడతా, నన్ను కొడతావు నువ్వు. ఏది సార్, నువ్వు పోలీసునా? అవును సార్. ఒంట్లో కందలేదు, నిన్ను పోలీసుగా ఎవరు సెలెక్ట్ చేశారా? హంఫర్ట్ తీసుకో. అలాగే సార్. వేసుకోరా తొందరగా. నీ పేరేంటి? తిరుపతి సార్. నీ దేవురు? తిరుపతి సార్. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు? తిరుపతి సార్. స్టాప్ ద బ్లడీ నాన్ సెన్స్. మీ నాన్న పేరు తిరుపతే కదా? కాదు సార్, మా అమ్మ పేరు తిరుపతి. నో మోర్ క్వశ్చన్స్ సార్. కమిషనర్ గారు అడిగితే ఏం చెప్పను? తిరుపతి వెళ్ళాలని చెప్పి. మరి మంకీ క్యాప్ తిరుపతిలో తీసుకుంటా? ఎస్ సార్.